అయ్యా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఒక విషయం మీతో చెప్తాను. సుమారు 4 కోట్ల మంది మిమ్మల్ని నమ్మి అద్భుతమైన పరిపాలన అందిస్తారని చెప్పి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. సీఎం హెస్ జస్ట్ అరైవ్డ్. గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం, సుస్వాగతం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ యాజ్ వి వెల్కమ్ అవర్ డైనమిక్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఏ హనుమన రేవంత్ రెడ్డి గారు టు ద క్రిస్మస్ సెలబ్రేషన్ 2023. వి ఆర్ సో ప్రివిలేజ్డ్ అండ్ ఆనర్డ్ దట్ అవర్ న్యూలీ ఎలెక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఇస్ అమంగ్ అస్. A big round of applause, ladies and gentlemen. I also warmly welcome Honorable Deputy Chief Minister, other Honorable Ministers, MPs, MLAs, Bishops, Reverends, Clergy and all the invitees. వేదికను అలంకరించిన మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారికి, అలాగే సభను అలంకరించిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకని ప్రపంచమంతా యేసుక్రీస్తు యొక్క జన్మమును సెలబ్రేట్ చేసుకుంటున్న కారణమేంటి తెలుసా? మనిషిని సృష్టించిన దేవుడు తన కళ్ళ ముందే మనిషి నాశనమైపోతున్నప్పుడు, అన్యాయానికి, అక్రమానికి, అవినీతికి, అధర్మానికి తను తను అమ్మేసుకుని ఆ తరువాత చేసిన తప్పుల వల్ల తిన్నగా నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు అది చూస్తూ చూస్తూ సహించలేని దేవుడే ఈ భూమి మీదకు వచ్చాడు. మనిషి చేతులతో తప్పు చేస్తున్నప్పుడు తన చేతులను మేకులకు అప్పగించాడు. మనుషులు ఇష్టం వచ్చినట్టుగా కాళ్లతో తిరుగుతున్నప్పుడు తన కాళ్లను సిలువకు అప్పగించాడు. దేహంతో మనిషి తప్పు చేస్తున్నప్పుడు తన దేహాన్ని మరణానికి అప్పగించాడు. పాపిష్టి తలంపులు తలస్తూ మనిషి ఇష్టం వచ్చినట్టుగా తలస్తున్నప్పుడు తన శిరస్సును ముల్లకిరీటానికి అప్పగించాడు. రక్త ప్రోక్షణం పాప వినాశనం అని మన పెద్దలు చెప్పారు. రక్తం ప్రోక్షించబడితే పాపానికి విరుగుడు ఉంటుంది అని చెప్పి రక్తాన్ని ప్రోక్షించి పాపానికి విరుగుడును తీసుకొచ్చి మనిషి నశించిపోవలసిన సమయంలో మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడే తన ప్రాణాన్ని శిలువలో అప్పగించాడు. అంతేకాకుండా ఆయన దేవాది దేవుడు కనుక 3వ రోజున తిరిగి లేచాడు. సాధారణంగా ప్రతి ఒక్కరికి జయంతి ఉంటుంది, వర్ధంతి ఉంటుంది, కానీ ఒకే ఒక్కరికి 3వ దినం ఉంది. అదేమిటో తెలుసా? పునరుద్ధాన దినము, అనగా మరణమును గెలిచి తిరిగి లేచిన దినము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, మీ అందరికీ మరొక జీవో ఇస్తున్నా. సాధారణంగా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే తూచా పాటించాల్సిందే. మరొక జీవో ఇస్తున్నాడు, అదేమిటంటే గాడ్స్ ఆఫర్. నేను మీకోసం నా ప్రాణాన్ని దారిపోశాను, మీకోసం పరలోకానికి వెళ్తున్నాను, పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాను. ఎవరైనా నా ప్రేమను, నా క్షమను అంగీకరించినట్లయితే వారు పరలోకం చేర్చబడతారు, పరలోకం చేరుకుంటారు. మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాననే భయము ఉండవలసిన అవసరం లేదు. ఈ ప్రశ్నకు జవాబిస్తున్న ప్రభు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించాడు. కాబట్టి ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ అద్భుతమైన క్రిస్మస్ పండుగలో ఈ విధంగా మనం అందరం పాల్పంచుకోవడం అద్భుతం. అదే సమయంలో నేను అందించిన ఈ సందేశం మత ప్రచారం కానే కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి లోకానికి రాలేదు. మత మార్పిళ్లు చేయమని ఏ ఒక్కరికి బోధించలేదు. బలవంతంగా మత మార్పిళ్లు చేయమని చెప్పి ఏ ఒక్కరికి చెప్పలేదు. ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు లోకంలో ఏ మతాన్ని స్థాపించడానికి రాలేదు. పైపెచ్చు వచ్చిన కారణం ఏమిటంటే పాపిష్టి మనిషిని పరిశుద్ధునిగా మార్చడానికి, పాతాళానికి పోవలసిన మనిషిని పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అది బైబుల్ సారాంశం. ఇది సతీష్ కుమార్ అందించే సందేశం. అయ్యా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఒక విషయం మీతో చెప్తాను. సుమారు 4 కోట్ల మంది మిమ్మల్ని నమ్మి అద్భుతమైన పరిపాలన అందిస్తారని చెప్పి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. భగవంతుడు మిమ్మల్ని నమ్మి ఈ రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టాడు. నా ఆశ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మా తెలంగాణ సోదరి సోదరులకు మీరు అన్నగా ఉన్నట్లయితే వాళ్ళందరూ మీకు అండగా ఉంటారు. అందరి హృదయాల్లో మీరు రేవంత్ అన్నా, మా రేవంత్ అన్నా అని చెప్పే విధంగానే ఉండాలని ఆశపడుతున్నాను. అమ్మలకు, నాన్నలకు,
మీ ఆప్యాయతను పంచండి. వారు వారి ఆశీర్వాదాన్ని, అవసరమైతే వారి ఆయుష్ను కూడా మీకు పంచుతారు అని మనవి చేస్తూ, క్రిస్మస్ సందర్భంగా దేవుడు మీకు తన సకల ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాక్టర్ సతీష్ కుమార్. When the righteous are in authority, the people rejoice. And CM sir, we definitely want to rejoice under your rule. I request our Honorable Chief Minister to give the Christmas greetings and message as he addresses the gathering. అవతల పోడియం ఆన్ చేయాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ పండుగ నిర్వహించడానికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు, మంత్రివర్గ సహచరుడు పొన్నం ప్రభాకర్ గారు, మాజీ మంత్రి